తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం అమలు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతాల వారీగా చర్చా వేదికలను నిర్వహించి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న ప్రచారానికి సంకల్పించారు. ముందుగా ఉత్తరాంధ్రను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. విశేషం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో ఏవైనా చర్చా వేదికలను ఇండిపెండెంట్ సంస్థల ద్వారా లేదా కాస్తో కూస్తో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులు సంస్థల ద్వారా ఇలాంటి వేదికలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తమ ఆఫీస్లోనే ఈ చర్చా వేదిక నిర్వహించింది. వేరే సంస్థలు కానీ వ్యక్తులు కానీ టీడీపీ వారు కోరుకున్నట్లు ఇలాంటి వేదికలు నిర్వహించడానికి ముందుకు రాలేదేమో కానీ టీడీపీ సొంతంగానే చర్చ పెట్టుకుని ప్రచారం చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. ప్రతిపక్షం అన్నాక సహజంగానే విమర్శలు చేస్తుంది. అంతవరకు అభ్యంతరం లేదు. కానీ సమయం సందర్భంతో నిమిత్తం లేకుండా టీడీపీ ఈ హడావుడి చేస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కూడా కాలేదు. అందులో 10 నెలలు జగన్ సాధారణ పరిస్థితులలో పాలన చేశారు. మిగిలిన కాలమంతా కరోనా సంక్షోభంతోనే గడిచిపోయింది. ఇప్పటికీ కరోనా సమస్య తొలగిపోలేదు. ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. ఏ రాష్ట్రంలోనూ పెద్ద అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. అయినా జగన్ తన వంతు గట్టి కృషి చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కొత్త వ్యవస్థలను ప్రవేశపెట్టారు. గ్రామాలు పట్టణాల్లో సచివాలయ వ్యవస్థను నెలకొల్పారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగాలు లేదా వాలంటీర్ల పోస్టులను ఇప్పించారు. రైతు భరోసా కేంద్రాలను స్థాపించి రైతులకు అవసరమైన ఇన్పుట్స్ అన్ని అందుబాటులోకి తెస్తున్నారు. మరోవైపు స్కూళ్లలో నాడు నేరు కార్యక్రమం ద్వారా బడుల ఆధునీకరణ చేపట్టారు. గ్రామాలలో క్లినిక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో అమ్మఒడి, చేయుత, చేనేత నేస్తం ఇలా రకరకాల సంక్షేమ కార్యక్రమాలను జగన్ అమలు చేశారు. మరి ఇది అంతా అభివృద్ధి కిందకు రాదా? వెనుకబడిన తరగతుల వారు అధికంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈ స్కీములు అన్ని అమలు జరగటం లేదా? కరోనా టైంలో ఇంత డబ్బు ప్రజల్లోకి వెళ్లడం వారికి మేలు చేసిందా లేదా? గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు? అప్పట్లో ఏమని చెప్పేవారు? రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుల్లో ఉంది, అయినా తాను కనుక ఆయా కార్యక్రమాలు చేపడుతున్నానని చంద్రబాబు అనేవారు. ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు తెచ్చేవారు. ఆ డబ్బుతో ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలి కదా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి వాటిని ఎందుకు చేపట్టలేకపోయారు? ఆయా సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయగలిగారు? కాకపోతే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు మాత్రం విశాఖ బస్ లో బస్ చేసిన తాను కాబట్టి అలా చేశానని ప్రచారం చేసుకున్నారు. ఆ తుఫానులో విశాఖపట్నానికి 60,000 కోట్ల నష్టం వచ్చిందని మొదట చెప్పారు. ఆ తరువాత దానిని 20,000 కోట్లు చేశారు. చివరికి 14,000 కోట్లుగా మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించిన తర్వాత 1,000 కోట్ల సాయం ప్రకటించారు. అందులో 600 కోట్లు మించి ఇవ్వలేదు. దానిని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నిజాయితీగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇక విశాఖలో టీడీపీ నేతల కబ్జాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఆనాటి మంత్రి అయ్యన్న పాత్రుడే ఆ విషయాలన్నీ బయటపెట్టారు. అయినా చర్యలు తీసుకోలేదు. సిట్ను వేసిన నామం మాత్రమే అయింది. ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు కానీ ఇతర భూ కబ్జాదారులు కానీ చేసిన భూ ఆక్రమణలను తొలగించి 100 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు అని ప్రచారం చేశారు తప్ప భూములను టీడీపీ నేతలు ఆక్రమించిన విషయం ప్రచారం కాకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటూ ప్రజలకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పు చేస్తే అప్పు అని, లేదంటే ఏమీ జరగడం లేదని టీడీపీ విమర్శలు చేస్తుంది. అక్కడితో ఆగడం లేదు. విశాఖను కార్యనిర్వహణ రాజధానిగా ప్రకటిస్తే తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా? అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న చంద్రబాబు నాయుడు నిర్ణయానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎక్కువ మంది కట్టుబడడం ద్వారా వారు ఆ ప్రాంతానికి ఎంత న్యాయం చేస్తున్నట్లు అనుకోవాలి? విశాఖలో ఏ కార్యక్రమం చేపట్టినా కోర్టుల ద్వారా అన్నింటికీ స్టేలు తేవడం అభివృద్ధి అవుతుందా? విశాఖ నుంచి భీమిలి వరకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదన చేయగానే టీడీపీ మీడియా ఏం రాసిందో గుర్తుకు తెచ్చుకోండి. రోడ్డు కారణంగా పలువురు నిర్వాసితులు అవుతారని ప్రచారం చేసింది. విశాఖలో ప్రభుత్వ పరంగా భవనాలు నిర్మించకపోతే టీడీపీ వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎందుకు అడ్డుపడ్డారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అక్కడితో ఆగడం లేదు. విశాఖ తీర సముద్రంలో భూకంపాలు వస్తున్నాయని ఓ టీడీపీ పత్రిక ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తే విశాఖ వద్ద సముద్ర మట్టం పెరిగిపోతుందని ఉన్నవి లేనివి కలిపి మరో పత్రిక అసత్యాలను ప్రచారం చేసింది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? తెలుగుదేశం వారు నిజంగా విశాఖ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లయితే వారు విశాఖలో పలానా పలానా అభివృద్ధి పనులు చేయాలని సూచించాలి. అంతేకాని అక్కడ చేస్తున్న వాటికి అడ్డుపడకూడదు. అలా చేస్తూనే వారు ధైర్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ పెట్టారు. తద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా ముఖ్యమంత్రి జగందే బాధ్యత అని వారు విమర్శ చేయడం మరీ విడ్డూరంగా ఉంది. కేంద్రం పైన బీజేపీ పైన గత ఎన్నికలకు ముందు తాచుపామలా లేచి బుసలు కొట్టిన చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఇప్పుడు జరిగొడ్డుల మాదిరి జారిపోయి తుస్సుమంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఎవరి ఆధీనంలో ఉందో వీరికి తెలియదా? అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తీర్మానం చేసిందా లేదా? అంతేకాదు, పార్లమెంట్
పార్లమెంటులో వాయిదా తీర్మానాలు ఇతరత్ర పద్ధతుల ద్వారా విశాఖ ఉక్కు సమస్యను ప్రస్తావించడానికి వైసీపీ ఎంపీలు ప్రయత్నించారా లేదా మరి టీడీపీ ఎంపీలు ఎందుకు ఈ విషయంలో వైసీపీకి సహకరించలేదు? పైగా ఇప్పుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే బీజేపీ అన్న కేంద్ర ప్రభుత్వం అన్న టీడీపీకి ఇంత వణుకు ఎందుకు వస్తుందో ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎలాగైనా బీజేపీని మంచి చేసుకుని వారితో పొత్తు పెట్టుకోవాలనో లేక తమకు సంబంధించిన కేసులు రాకుండా చూసుకోవాలనో టీడీపీ నేతలు తంటాలు పడుతున్నది నిజమే కదా. ఇలాంటి వారు ఉత్తరాంధ్ర అభివృద్ధి రక్షణ వేదిక అంటూ చర్చలు పెట్టడం విడ్డూరమే అని చెప్పాలి. బహుశా టీడీపీ వారు ఇక్కడతో ఆగకపోవచ్చు. ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి చర్చలు చేపట్టి ప్రజల దృష్టికి మళ్లించే యత్నం చేయవచ్చు. ప్రాంతాల వారీగా తెలుగుదేశం తలపెట్టిన ఈ వ్యూహం ఫలిస్తుందా?